పగలు కష్టపడతాం, కష్టపడినప్పుడు ఒక్కొక్కడుగు ముందుకు వేస్తాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత కష్టపడే ఓపిక కొంచెం తగ్గుతుంది, వెంటనే పక్కకి వెళ్ళిపోతాం. నేను చాలా బాధపడే సందర్భం కూడా ఉంటుంది. ఫీల్డ్ జర్నలిజంలో ఉంటే ఆ తృప్తి వేరు, ఎందుకంటే పబ్లిక్తో మమేకం అవుతాం, అక్కడ ఉన్నటువంటి సమస్యల్లో పరిష్కరించే ప్రయత్నం మనం చేయగలుగుతాం. బట్ ఇవాళ అంత అంటే అటు అధికారులతో ఇంటరాక్షన్ ఉంటుంది, ఇటు పబ్లిక్తో ఇంటరాక్షన్ ఉంటుంది. వార్తలుగా ఇచ్చిన 20-30 అయితే మిగతాది అధికారుల నోటీస్కి తీసుకెళ్తే పరిష్కారమైన బోల్డ్ అని ఉన్నాయి. సేమ్ టైం వాళ్ళు వచ్చేటప్పటికి అలాగ వార్త వేయలేదు, వేయం, ప్రతి వార్త వేయడానికి అంత ఉండదు, అన్ని వందలు అన్ని వేలు చేసి ఉంటాం పనులు. కానీ అదొక తృప్తి ఉండేది. బట్ ఫీల్డ్ జర్నలిజం ఇక ఏమవుతుంది, ఒక ఏజ్కి వచ్చేటప్పటికి 40లు అంటే అంతకుముందు ఏంటి, నెలకి 5,000-6,000 కిలోమీటర్లు తిరిగేవాడు. 5 జిల్లాలు ప్లస్ TV9లో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం కానీ, ఏదైనా అర్జెంట్ పనుల మీద వెళ్ళమంటే స్టోరీలు కవర్ చేయడానికి, లైవ్లు కవర్ చేయడానికి, ఎలక్షన్స్ వచ్చినాయి అంటే పూర్తిగా అక్కడ ఉండేటట్టు తమిళనాడులోనూ అట్లాగా వెళ్ళడాలంటే ఇట్లా నడిచేది. తర్వాతకు వచ్చేటప్పటికి ఓపిక కొంచెం తగ్గుతూ ముఖం పెట్టినప్పుడు ఇక మనకు మనమే డెసిషన్ మార్చుకుని కూర్చుని చేసేటువంటి పనులకు వెళ్ళాం. అనారోగ్యం అనే కంటే కూడా ఓపిక తగ్గుతూ వచ్చిందనమాట. ఇది ఉంటుంది ఒక స్టే. ఇక దాంట్లో ఈ బాధలు ఉంటాయి, ఈ కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి దానికి ఇక్కడ ఉండదు, బట్ తట్టుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనే ఇది ఉంటుంది, కాబట్టి మన కళ్ళ ఎదురుగుండా ఒకళ్ళ జీవితం అట్లా తగ్గుతూ ఉన్నప్పుడు ఒక బాధ ఉంటుంది, కష్టపడి ఎదిగినటువంటి వాళ్ళ విషయం. అయితే మంచి జరగాలనే కోరుకుందాం. ఇప్పుడు సుడిగాలు సుధీరు రష్మి వీళ్ళిద్దరి జంట ఒక 9-10 ఏళ్ళుగా, పెళ్ళైతే చేసుకోలేదు, మంచి స్నేహం ఉంది, బట్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. చాలామంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉండుంటారు. ఈటీవీ చేసిన ఒక మంచి పనుల్లో అదొకటి. వాళ్ళకి ఇప్పుడు తొక్కడం బిగిన చేశారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత. ఓపిక లేక కాదు, సుధీర్కి ఓపిక ఉండగానే, రష్మికి ఓపిక ఉండగానే తొక్కడాలు బిగినాయని. అందులో భాగంగా ఏమైందో తెలియదు, డీలో తీసేయడం కానీ, సుధీర్ పక్కకి వెళ్ళిపోవడం, రష్మి ఓన్లీ ఎక్స్ట్రా జబర్దస్త్కి పరిమితం కావడం ఇది జరిగింది. వేరే ఛానళ్ళలో ఎక్కడ కనబడేది వాళ్ళు కాదు, వీళ్ళు కంప్లీట్ ఈటీవీ లాయల్టీ ప్రదర్శించిన వాళ్ళు. ఇప్పుడు తాజాగా వీళ్ళిద్దరూ మా టీవీలో కనిపించారు ఈ హోలీ సంబరాల దాంట్లో. అందులో తను కాటుకి దిష్టి చుక్క తీసి సుధీర్కి పెట్టడం ఈ కెరీర్కి అంటాం. తందు లాస్ట్ మంత్ ఏమో కాంట్రాక్ట్ అయిపోయిందన్నారు ఈటీవీ. అయ్యా ఇప్పుడు కాంట్రాక్టుల పద్ధతి కొంత తక్కువగా ఇవ్వడం వల్ల వెళ్తున్నారా లేకపోతే ఏంటని. బట్ వీళ్ళిద్దరూ వేరే ప్లాట్ఫామ్ మీద కనిపించడం అనేటువంటిది ఒక స్పెషల్. ఇక్కడ ఇది కంటిన్యూ చేస్తారా, ఇక్కడ వాటి వలన జరుగుతుందా ఏంటనేది తెలియదు. కానీ ఇద్దరు వేరే స్క్రీన్ మీద కనిపించడం ఒక సంచలనం అయితే, వీళ్ళ జోడీకి సంబంధించినటువంటి స్పష్టత రాకపోవడం అన్నటువంటిది మరొక కీలకమైన పాయింట్.